ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని పాయకరావుపేట టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు అన్నారు. ఎమ్మెల్సీగా వేపాడు చిరంజీవిరావు గెలుపొందిన నేపథ్యంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీకి వ్యతిరేకంగా చిరంజీవిరావుకు ఓటు వేసి ఉత్తరాంధ్ర పట్టభద్రుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను పట్టభద్రుడు ఓటు ద్వారా తిప్పికొట్టారన్నారు. ఈ విజయం టీడీపీతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, యువత సాధించిన విజయమన్నారు. రానున్న 2024 జరిగే ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎన్నికల విజయం ద్వారా పట్టభద్రులు తెలియజెప్పారన్నారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి సందడి చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టిబాబు, పల్లా విలియం కేరీ, చిరుకూరి పేర్రాజు, చించలపు ప్రతి, పెద్దిరెడ్డి పండు, చింతకాయల రాంబాబు, గుళ్ళ నాగరాజు, కోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇల్ల